సర్వాంతరవ్యామి దేవుని స్వరము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకున్నాం. మహాఘనతవించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ యొక్క సన్నిధికి వస్తున్నాం. ఎంతమందినైనా బిడ్డలు వాక్యం కొరకు ఆసక్తి కలిగి వినడానికి ఎదురు చూస్తున్నారో ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దర్శించి సందర్శించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ మనవరుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామన ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోక తండ్రి, ఆమేన్. ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాష్, అనూప్, అంకిత, యనమల కుదురు గ్రామం, పెనమలూరు మండలము, కృష్ణా జిల్లా. కావున ప్రేక్షకులు ఈ కుటుంబం కొరకు, వీరి క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములో 33వ భాగాన్ని గూర్చి మనము అపొస్తల కార్యములు 22వ అధ్యాయము మరి మనము ధ్యానించుకొనబోతున్నాం. గత వారంలో 21వ అధ్యాయము 27 నుంచి 40 వచనాల వరకు మనం ధ్యానించుకున్నాం. పరిశుద్ధాత్మ కార్యములు 32వ భాగంగా మరి పౌలు ఏ విధంగా దేవాలయంలో ప్రవేశించినప్పుడు యూదుల వలన జరిగిన గలిబిలి అల్లరి, సైనికులు అతన్ని అరెస్ట్ చేసి మరి సభ యొద్దకు తీసుకొని పోవడాన్ని మనం చూశాం. 22వ అధ్యాయంలో 3 భాగములుగా విభజించారు. మొట్టమొదటిది 22వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు ఉన్న ఈ భాగము పౌలు యొక్క మరి తన యొక్క కన్వర్షన్ అనగా రక్షణ పొందినటువంటి సాక్ష్యము, ఏ విధంగా అతను రక్షించబడ్డాడో దాన్ని గురించిన సాక్ష్యమును మనం 1 నుండి 11 వచనాల్లో చూస్తాం. అలాగే 12 నుండి 21 వరకు గల వచనాల్లో పౌలు మరి అన్యజనులకు సువార్తను ఏ విధంగా బోధించుటకు అపోస్తలుడిగా అతను ఏర్పరచబడినాడో ఆ విషయాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడాన్ని మనం చూస్తాం. అలాగే 22వ అధ్యాయము 22 నుండి 30 వరకు వచనాల్లో గల భాగంలో మరి యూదులు రెచ్చిపోవడం, మరి పౌలు మరి తన గురించి అతను రోమా పౌరుడిని అని అతను తన గురించి వాదించుకోవడాన్ని మనము ఈ భాగంలో చూస్తాం. ఇప్పుడు మనము 22వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం నాలకించుడి. అతడు ఎబ్రి భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువగా నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగాను, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమాలియలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్టయందు శిక్షితుడినై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడినయుండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని ఇందుని గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేములోకి తేవలని అక్కడికి వెళ్ళి తిని నేను ప్రయాణము చేయుచు దమస్కు నాకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను. నేను నేల మీద పడి సవులా సవులా
నీవెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడమని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించున నజరేయుడగు యేసునని నాతో చెప్పెను. నాతో కూడనున్నవారు ఆ వెలుగును చూచిరిగానే నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేం చేయవలని అడుగుగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన వన్నీ నీకు చెప్పబడినని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. పౌలు చేసైగ చేసి ఎబ్రీ భాషలో ఆ జనసమూహంతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఒక విషయం మీరు ఆలకించండి, నేను చేస్తున్న తప్పేమిటో నేరమేమిటో మీరే పరిశీలన చేయాలి, మీరే విని తీర్పు చెప్పాలి అని చెప్పి తన సాక్ష్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. నేనైతే గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాను, అలాగే ఈ మార్గములో ఉన్నటువంటి వారిని, స్త్రీలను పురుషులను హింసించి బంధించే వాళ్ళు చంపడానికి కూడా వెనకాడక ఇందుని గురించి ప్రధాన యాజకుల దగ్గర తాకీదులు తీసుకొని మరి నేను దమస్కునకు బయలుదేరిన విషయము ఇక్కడ సాక్ష్యము నేడు ప్రధాన యాజకుడికి తెలుసు, అలాగే పెద్దలందరూ కూడా దీనికి సాక్షులైనారు, వారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. నేను వీళ్ళ దగ్గర తాకీదులు తీసుకొని యెరూషలేములో ఉన్నటువంటి దమస్కులో ఉన్న వారిని దండించడానికి బయలుదేరినప్పుడు నేను దమస్కు గవిని దగ్గరకు వచ్చినప్పుడు మధ్యాహ్న కాలమున గొప్ప వెలుగు ప్రకాశించింది, మరి నేను కింద పడిపోయినాను ఆ వెలుగు చూడలేక. అప్పుడు ఒక స్వరము నాతో మాట్లాడుతుంది, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించున్నావు అని ఒక స్వరము మాట్లాడుతుంది. నేను పడిపోయినాను ఆ వెలుగును చూడలేక, నువ్వెవరవయ్యాని అడిగినప్పుడు నీవు హింసించున్న యేసును అని చెప్పాడు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలయ్యా అన్నప్పుడు, మరి నేను స్వరమును మాత్రమే విన్నాను కానీ ఆ మనుషుల్ని చూడలేదు, ఆ వెలుగును చూడలేదు, మరి నేనేం చేయాలన్నప్పుడు నువ్వు దమస్కులోనికి వెళ్ళు, నువ్వు చేయటకు నియమించబడినవన్నీ చెప్పబడతాయి, ఆ వెలుగును చూడలేకపోయినందున నాతో కూడా నన్ను నడిపింపుగా నేను దమస్కులోనికి వచ్చాను. మరి అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన అననీయ అని ఒకడు నా యుద్ధకు వచ్చి నిలిచి, సౌలా సహోదరుడు దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడి చిత్తమును తెలుసుకుంటకును, ఆ నీతివంతులు చూచినకును, ఆయన నోటి మీద వినుటకును నిన్ను నియమించున్నాడు. నీవు కన్న వాటిని గూర్చి విన్నవాటిని గూర్చి మనుషుల యుద్ధను ఆయనకు సాక్ష్యమయ్యుందువు గనుక నీవు తడవు చేయటెందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకునమని చెప్పాను. అంతటి నేను యెరూషలేమును తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరమశుడనై ప్రభువును చూచితని. అప్పుడు ఆయన, నువ్వు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యం వారు అంగీకరింపు అని నాతో చెప్పాను. అందుకు నేను, ప్రభు ఆ ప్రతి సమాజ మందిరములను నేను విశ్వాసం ఉంచి వారు నేను చెరసాల్లో వేచు కొట్టుచు ఉండని వారికి బాగుగా తెలియను, మరియు నీ సాక్ష్యమైన శపన రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి తిని అతని చంపిన వారి వస్త్రములు కావాలంటేనని చెప్పి తిని. అందుకైనా వెళ్ళము, నేను దూరముగా అనేజల్లేందుకు నిన్ను పంపుదని నాతో చెప్పాను. అయ్యలారా, మరి నేను ఈ విధంగా మరి చూపుపోయి కోల్పోయిన వాడనై ప్రభువు యొక్క ఆజ్ఞానుసారము నీతిమంతుడైనటువంటి అన్నయ్యను కలుసుకొని ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల చొప్పున భక్తిపరుడు అన్నయ్యను కలుసుకున్నప్పుడు మరి 3 దినములు అతడు నన్ను నా గురించి ప్రార్థన చేశాడు. నేను అతని గృహములో ఉన్నాను, తర్వాత లేచి పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందమని చెప్పినప్పుడు నేను బాప్తీసం పొందినాను. ఆ తర్వాత దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేయుచున్నప్పుడు ప్రభువును చూచి పరవశుడు అయినప్పుడు ఆయన, నీవు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపో, నేను అన్ని జనుల యుద్ధకు నిన్ను పంపుచున్నాను, నాకు సాక్షిగా నిన్ను వాడుకొనబోచునని చెప్పాడు అని చెప్తున్నాడు.
22 నుండి 30 వరకు మరి యూదులు రెచ్చిపోవడము, అలాగే నేను రోమీయుడను అని చెప్పి పౌలు వారికి బదులు ఇవ్వడాన్ని చూస్తాం. చూడండి, ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించున్నది. అప్పుడు ఇటువంటి వాడును బ్రతుకతగడు, భూమి మీద ఉండకుండా వారిని చంపివేయడని కేకలు వేసిరి. వారు కేకలు వేచి తమ పై బట్టలు విదిల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారు అతనికి విరోధముగా ఇలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకుంటకై సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శింపాలని చెప్పి కోటలోనికి తీసుకొని పోండని ఆజ్ఞాపించను. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలుచున్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమీయుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి ఎత్తుకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమీయుడు సుమి అనను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీవు రోమీయుడు వారిని నాతో చెప్పమనగా అతడు ఎవరని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహు ద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వము సంపాదించుకుంటాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడే నిన్నను. కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాము నిశ్చయముగా తెలుసుకుని కోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలబెట్టెను. ఇక్కడ మనం ఈ చూసినప్పుడు, ఎప్పుడైతే పౌలు తన్ను గూర్చి దమస్క పట్టణంలో జరిగిన విషయాన్ని గురించి వాళ్ళకు సాక్ష్యం చెప్పాడో, ప్రభువును చూచాను పరమశుడనయ్యనని తన రక్షణ యొక్క గూర్చిన సాక్ష్యాన్ని ఎప్పుడైతే వారికి వివరించాడో, వాళ్ళందరూ కోపోద్రేకులై రెచ్చిపోయారు. రెచ్చిపోయి ఇక ఈ మనుషుడు బతకతగడు, వీడు చంపేయండి అని చెప్పి కేకలు వేసి భయబట్టలు చించుకున్నారు. కొంతమంది దుమ్మెత్తి పోశారు, ఆకాశం తట్టు శపిస్తూ ఉన్నారు పౌలుని. పౌలుకేం అర్థం కావట్లేదు. సహస్రాధిపతి చెప్తున్నాడు, మరి ఇతన్ని బంధించి మరి కొడాలతో కొట్టడానికి ఇతన్ని కోటలోనే తీసుకొని పోండి అని శతాధిపతి చెప్పాడు. అప్పుడు శతాధిపతి పౌలును చూచి వారులతో బిగిస్తూ ఉన్నప్పుడు అప్పుడు పౌలు అంటున్నాడు, శిక్ష విధింపకయే ఒక రోమీయుణ్ణి మీరు కొరడాలతో కొట్టవచ్చునా అని అడుగుచున్నప్పుడు శతాధిపతి ఆశ్చర్యపోయినాడు. ఏమిటి, నువ్వు రోమీయుడువా అని సహస్రాధిపతి దగ్గర తీసుకెళ్ళినప్పుడు సహస్రాధిపతి అడుగుతున్నాడు, నువ్వు రోమీయుడువా అన్నప్పుడు, నేను బహు ద్రవ్యం ఇచ్చి ఈ రోమా పౌరసత్వాన్ని సంపాదించుకున్నాను అని సహస్రాధిపతి చెప్తున్నాడు. ఎందుకంటే రోమా పౌరసత్వం అనేది ఆ దినాల్లో గ్రీన్ కార్డ్ లాంటిది, అమెరికాలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రీన్ కార్డ్ లాంటిది, చాలా విలువైంది. మరి నేను బహు ద్రవ్యం ఇచ్చి దీన్ని సంపాదించుకున్నాను అని చెప్తున్నప్పుడు పౌలు అంటున్నాడు, నీకెలా వచ్చింది ఈ పౌరసత్వం అంటే, నేను పుట్టుకతోనే రోమీయుణ్ణి అని చెప్తున్నాడు. నువ్వు చాలా ద్రవ్యం ఇచ్చి దీన్ని సంపాదించుకున్నావేమో, ఐఆమ్ బోనఫైడ్ ఏ రోమన్ సిటిజన్, నేను పుట్టుకతోనే రోమీయుని అని అతనితో చెప్తున్నాడు. కనుక ఆ మాట విన్నప్పుడు వాళ్ళు భయపడిపోయి పౌలును వదిలిపెట్టేశారు. ఆ బంధించిన తాళ్ళు తీసివేశారు. తీసివేసి, అయ్యా మేము ఇతన్ని కొట్టడానికి కానీ శిక్షించడానికి కానీ అర్హులం కాదు, మీరందరూ పెద్దలు వచ్చినట్లయితే అసలు విషయం ఏంటో మీ వల్ల మేము వివరణ కోరుతామని చెప్పి అంతటితో పెద్దలకు కబురు పెట్టారు. సభ దగ్గర నిలబెట్టాలని పెద్దలకు ప్రధాన యాజకులకి మహాసభ వారందరికీ వారు కబురు పంపించారు. ఇప్పుడు 23:1 మనము చదువుకుందాం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకుంటుందని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడు అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపక పౌలు,
అతన్ని చూచి సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నువ్వు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రముకు విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించున్నావారు. దగ్గర నిలిచున్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడిని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నదనను. వారిలో ఒక భాగము సద్దూకాయులను మరి ఒక భాగము పరిసయ్యులను ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడును పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ గురించి మృతుల పునరుత్థానమును గురించి నేను విమర్శించబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతనిలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకాయులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములయ్యను. సద్దూకాయులు పునరుత్థానం లేదని, దేవదూతయ్యను ఆత్మయ్యను లేదని చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులు కొందరు లేచి, ఈ మనుష్యుని ఎందు ఏ దోషమును మాకు కనబడలేదు, ఒక ఆత్మయ్యను దేవదూతయ్యను అతనితో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచు తడవులాడిరి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకుని రండని సైనికులకు ఆజ్ఞాపించను. ఆ రాత్రి ప్రభు అతని యుద్ధ నిలుచుండి, ధైర్యముగా ఉండము, యెరూషలేములు నన్ను గూర్చియు నీవెలాగూ సాక్ష్యమిచ్చుతువో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పెను. ఈ భాగంలో మనం చూసినప్పుడు పౌలు మహాసభను తెల్లవారిన తర్వాత యూదా పెద్దలు అలాగే ప్రధాన యాజకులు సభ వారందరూ కూడి వచ్చారు. అప్పుడు పౌలు వారి వైపు తేరు చూచి అంటున్నాడు, అయా, నేను మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ ఎంతో నీతిగా భక్తిగా బతికి ఉన్నాను సంగతి మీ అందరికీ తెలుసు అన్నప్పుడు ప్రధాన యాజకుడు అన్నయ్య అంటున్నాడు, అతను నోటి మీద కొట్టండి అన్నప్పుడు పౌలు సున్నము కొట్టిన గోడ, ఎందుకంటే మీరు సున్నము కొట్టిన సమాధులు అని యేసుప్రభు చెప్పాడు వీళ్ళతో. కనుక సమాధులు బయట అలంకారంగా ఉంటాయి, కానీ లోపల మరి దుర్గంధంతో కూడి ఉంటుంది. ఆ విధంగా నువ్వు సున్నము కొట్టిన గోడవు అని పౌలు అతను అన్నప్పుడు, దేవుడు నిన్ను కొట్టును, నువ్వు ధర్మశాస్త్రం చెప్పు నన్ను విమర్శించు కూర్చుండి ధర్మశాస్త్ర విరోధముగా నన్ను కొట్టును ఆజ్ఞాపించున్నావారు. దగ్గర నిలిచిన వారు, నువ్వు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నువ్వు ధర్మశాస్త్ర ప్రకారము విమర్శించడానికి కూర్చున్నావు, మరి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టాలని ఎందుకు ఆజ్ఞాపిస్తున్నావు, అయినా నీ ప్రజల అధికారిని దూషింపవద్దని వ్రాయబడి ఉంది, మరి నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదని, ఇతడు ప్రధాన యాజకుడు నాకు తెలియలేదయ్యా అని వారికి కొంచెం క్షమాపణ చెప్పుకున్నాడు. అయితే వారిలో ఒక భాగము సద్దూకాయులుగా మరొక భాగము పరిసయ్యులుగా ఉన్నారు. సద్దూకాయులు యొక్క సిద్ధాంతం ఏంటి, వీళ్ళు దేవదూతలు నమ్మరు, నిరీక్షణను నమ్మరు, మృతుల పునరుత్థానాన్ని విశ్వసించరు. మరి పరిసయ్యుల యొక్క సిద్ధాంతం ఏమిటి, వీళ్ళు నిరీక్షణను నమ్ముతారు, మృతుల పునరుత్థానం ఉందని నమ్ముతారు, దేవదూతలు ఉన్నాయని కూడా నమ్ముతారు. పౌలు దీన్ని క్యాచ్ చేసుకున్నాడు. వీళ్ళు రెండు వర్గాలు ఉన్నారని తెలుసుకొని, అయ్యా, నేను కూడా పరిసయ్యుణ్ణి, పరిసయ్యుల సంతతికి చెందినవాడిని, నేను మరి మృతుల పునరుత్థానాన్ని గురించి విశ్వసించిన వాడును, అయ్యా, మరి నేను పరిసయ్యుల్ని ధర్మశాస్త్రమందు మరి నిష్ట కలిగిన వాడిని అని చెప్పుకున్నాడు. అప్పుడు పరిసయ్యులు ఏమంటున్నారంటే, అయ్యా, మరి ఇతను ఒకవేళ ఏ ఆత్మ అయినా దేవదూత అయినా కనపడి ప్రత్యక్షమై ఇతరుతో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండవచ్చు అని వాళ్ళు చెప్పినప్పుడు ఆ సమూహము రెండు భాగాలైంది. పౌలును పట్టుకొని చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి అతన్ని కోటలోనికి ఎత్తుకొని పోండి అని చెప్పి
చెప్పినప్పుడు వారు అతన్ని కోటలోనికి తీసుకెళ్లారు. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలబడి ధైర్యంగా, పౌలా నువ్వు భయపడక, మరి ధైర్యంగా ఉండు, యెరూషలేములో ఎలా ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నావో అలాగే రోమాలో కూడా నీవు సాక్ష్యం ఇవ్వాల్సిందని చెప్పి పౌలుతో ప్రభు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని, ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ, వారు ప్రధాన యాజకుల ఎదుకును పెద్దల ఎదుకును తీసుకుని వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతన్ని గురించి మరి పూర్తిగా విచారించి తెలుసుకుని పోనట్లు అతన్ని మీ వద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయడు. అతడు దగ్గరకు రాకమునిపే మేము అతన్ని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. అయితే పౌలు మేనలుడు వారి పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు పౌలు శతాధిపతులతో నొకరిని తన యొద్దకు పిలిచి ఇచ్చిన వారిని సహస్రాధిపతికి తోడుకొని పొమ్మనగా అతడు అతనితో ఒక మాట చెప్పుకున్నానని ఉన్నాడు. నన్ను శతాధిపతి సహస్రాధిపతి యొక్క అతని తోడుకొని పోయి ఖైదీ అయిన పౌలు నన్ను పిలిపించి నీతో ఒక మాట చెప్పుకుని పడుచు వారిని నీ వద్దకు తీసుకొని పొమ్మని అడిగి నేను చెప్పాను. సహస్రాధిపతి అతని చేయి పట్టుకొని అవతలకు తీసుకొని పోయి నువ్వు నాతో చెప్పుకొని ఉన్నదేమనడిగా అడిగాను. అందుకు అతడు నువ్వు పౌలను గురించి సంపూర్తిగా విచారించవచ్చున్నట్టు అతను రేపు మహాసభ తీసుకొని రావాలని నిన్ను వేడుకొని యూదులు కట్టుకట్టి ఉన్నారు. వారు మాటకు నువ్వు సంబతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతన్ని చంపు వరకు అన్నపానములు పుచ్చుకున్నామని ఒట్టు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు మీ యొద్ద మాట తీసుకుని వాళ్ళని కనిపెట్టుకుని సిద్ధంగా ఉన్నారని చెప్పాను. అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితమని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచు వారిని పంపివేశాను. తరువాత అతడు శతాధిపతుల్లో ఇద్దరిని తన యొద్దకు పిలిచి కైసరుకు వెళ్ళటకు 200 మంది సైనికులు, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు పెద్ద సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్స్ వద్దకు భద్రముగా తీసుకొని పోటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను. మరి ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసాను. మహాగణత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్కు క్లౌదియా లూసియా వందనములు. యూదులు ఈ మనుషుని పట్టుకొని చంపవున్నప్పుడు ఇతడు రోమీయుడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించి తిని వారు అతని మీద మోపిన నేరము తెలుసుకొని నేను మహాసభ యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి తిని వారు తమ ధర్మశాస్త్రవాదములు గురించి అతని మీద నేరం మోపిండి కానీ మరణములకైనను బంధములకైనను తగిన నేరం అతనిదేమి కనబడలేదు. అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయుచున్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతని మీ వద్దకు పంపించి తిని నేరం మోపిన వారు కూడా అతని మీద చెప్పమని ఉన్న సంగతి నీ వద్దకు చెప్పుకొని ఆజ్ఞాపించి తిని కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలు రాత్రివేళ అంత్యపత్రికి తీసుకొని పోయిరు. మర్నాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి తీవచ్చిరి. వారు కైసరికి వచ్చి అధిపతిగా పత్రిక అప్పగించి పౌలును కూడా అతని మీద నిలబెట్టిరి. అధిపతి పత్రిక చదివినప్పుడు అతడు ఏ ప్రదేశ వాడినడిగి అతడు కిలికి అవ్వడం తెలుసుకొని నీ మీద నేరం మోపు వారు కూడా వచ్చినప్పుడు నీకు సంగతి పరిపూర్ణముగా విచారించని చెప్పి ఏరువుల అధికార మందిరములో అతన్ని కావలి ఎందుంచవాలని ఆజ్ఞాపించను. మరి ఇక్కడ ఏం జరిగింది? ఈ 23వ అధ్యాయంలో మరి 2 వర్గాలయ్యారు. ఇప్పుడు ఒక విషయం, ఒక కుట్ర జరుగుతుంది పౌలు మీద. ఒక 40 మంది వ్యక్తులు ఇతన్ని పట్టుకొని చంపివేయ వరకు ఆహారం పుచ్చుకోనమని ప్రతిజ్ఞ చేశారు. మరి వాళ్ళు ప్రతిజ్ఞ చేసుకొని ఒక కుట్ర ఆలోచన చేసి సహస్రాధిపతి యొద్దకు ఒక వ్యక్తిని పంపుతున్నారు. అయ్యా రేపు సమావేశపరచండి, సభను సమావేశపరిచినట్లయితే మరి విషయాన్ని పూర్తిగా మీరే, ఇతని మీద మోపని నేరం ఏంటో మరి మీకు రుజువు అవుతుంది కాబట్టి అది తెలుసుకుందాం, సమాలోచన చేద్దాం, కాబట్టి సమావేశపరచండి అని చెప్పి సమావేశపరిచినప్పుడు అతన్ని చంపేద్దాం అని కుట్ర చేశారు. అయితే ఈ విషయం పౌలు మేనలుడు గ్రహించాడు. అంతా విచారించి తెలుసుకొని ఈ విషయాన్ని
పౌలుకు చెప్పాడు. పౌలేమో శతాధిపతితో చెప్పమన్నాడు. శతాధిపతికి చెప్పాడు. శతాధిపతి అతన్ని సహస్రాధిపతి దగ్గర తీసుకెళ్ళాడు. సహస్రాధిపతికి చెప్పినప్పుడు అతడు ఏం చేశాడు, రాత్రికి రాత్రే మరి ఒక 200 మంది సైనికులను, 200 మంది రథసారథులను, 200 మంది ఈటెలు పట్టుకున్న వారిని, 70 గుర్రము రౌతులను ఏర్పాటు చేసి పౌలును రాత్రికి రాత్రే మరి వారితో కూడా కైసరకు పంపించి ఒక ఉత్తరం కూడా వ్రాసి పంపుతున్నాడు. అయా ఫేలిక్స్ మహాఘనత వహించిన అతిపోయిన ఫేలిక్స్కు మరి కొరియా లూసియా వందనాలు, క్లౌదియా లూసియా వందనములు. మరి ఈ మనుషుని మీద యూదులు కుట్ర చేసి చంపాలనుకుంటున్నారు. మరి ఇతని యందు మరణానికి తగినటువంటి మరి నేరమేమి మాకు కనపడలేదు. మరి కాబట్టి ఇతన్ని ఇక్కడ చంపివేస్తారని మేము తెలుసుకొని ఇతన్ని కైసర దగ్గర పంపుతున్నాము. మరి ఇతన్ని మీరే విచారించి మరి ఎవరి ద్వారా ఇతని మీద నేరం మోపడిందో, నేరానికి గల కారణాలు ఏమిటో మీరే పరిష్కరించండి, ఈ విషయాన్ని మరి మీరే పరిష్కారం చేయాలి అని చెప్పి వాళ్ళకు ఉత్తరం రాసి పంపించినప్పుడు, అప్పుడు ఫేలిక్స్ ఇతన్ని అధికార మందిరంలో, హేరోదు అధికార మందిరంలో కావల్లో ఉంచాడు. మరి నీ మీద నేరం మోపిన వారు వచ్చినప్పుడు ఈ విషయాన్ని పరిష్కారం చేస్తాం, అంతవరకు నీవు ఇక్కడనే ఉండమని చెప్పాడు. ఈ విధంగా 23 అధ్యాయము ముగించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ఇంతవరకు చెప్పబడిన లేఖన భాగాన్ని దీవించి, చెప్పబడిన వాక్యం హృదయాల్లో భద్రపరిచి, పరిశుద్ధాత్మతో ముద్రించి నీ రాకడకు ఆయత్తపరచుమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించే వినయముతో వేడుకుంటున్నాం మా ప్రియమైన పరలోక తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మద్రుని వచ్చు అన్ని సహవాసమైన సరిది భూలోకములను సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యం శ్రద్ధగా ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలమైన కృపతోడయించి క్షేమంగా వర్ధన చేసి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాద శక్తులు సర్వం నాశనం, యేసు నామునికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనములు. ప్రభు చిత్తమైతే మరలా మనము వచ్చే వారం ఇదే కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.